మహాన్యాసం చెప్పుకోవాలి. దేహశుద్ధి ఆత్మశుద్ధి అంటారు. మన యొక్క దేహంలో ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవత ఉంటారు, వారిని జాగృతి చేయటం అంటారు. ఆ విధంగా ఆ మంత్రముతో ఆ యొక్క అంగాన్ని స్పృశించినంత మాత్రమునే శక్తి వస్తుంది. అటువంటి మహత్తరమైనటువంటి శక్తితో శివాభిషేకం అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఈ మహాన్యాసములో స్వామివారి యొక్క ముఖములు, ఐదు ముఖములు, అంగముఖములు, ముఖములు చెబుతాం. దశ అంగరౌద్రీకరణ అంటారు. దశ అంటే పది కదా, పది అంగములను ఉత్తేజపరచడం అంటారు. దీన్ని దశాంగరౌద్రీకరణ అంటారు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నం, ఈ విధంగా పది అక్షరాలు కలిసినట్లయితే ఓంకారం దగ్గర నుంచి మొత్తం కూడా దశ అంగరౌద్రీకరణ అంటారు. పూర్వే పశుపతిః పాతు, దక్షిణే పాతు శంకరః, పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠస్తథోత్తరే ఐశాన్యాం పాతు మాం శర్వో, ఆగ్నేయాం పార్వతీపతిః, నైరుత్యాం పాతు మాం రుద్రో, వాయవ్యాన్ నీలలోహితః, ఊర్ధ్వే త్రిలోచనః పాతు, అధరాజాం మహేశ్వరః, ఏతాభ్యో దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః. ఈ విధంగా దశ దిక్కులు కూడా స్వామి ఉన్నారు. అందుకనే మనం చూడండి, విష్ణువు అంటారు. వేష్టి ఇది విష్ణు, మొత్తము ఆవరించి ఉన్నటువంటి వారు శ్రీ మహావిష్ణువులాగానే ఈ పరమశివుడు కూడా స్థానువు అంటారు. స్థానువు అంటే ఉండటం. ఈ పిపీలాది బ్రహ్మాండ పర్యంతం కూడా ఆ పరమశివుడు ఉన్నంత మాత్రమునే స్థానువు అనేటువంటి నామం వచ్చింది. కనుక ఆ దిక్కులనే అంబరములుగా ధరించారు, దిగంబర రూపంలో ఉంటారు ఆ పరమశివుడు. కనుక ఈ మహాన్యాసంలో దశాంగ రౌద్రీకరణ అనేటువంటిది చేసుకోవటం, తర్వాత షోడశాంగ రౌద్రీకరణ అంటారు. మనకి అచ్చులు ఉన్నాయి కదా, ఆ ఈ ఊ అరు అరు అలు అలు ఏ ఐ ఓ ఔ అం అహ, ఈ 16 అక్షరములను కూడా షోడశాంగ రౌద్రీకరణ అంటారు. ఆ విధంగా ఆ అంగములో ఉన్నటువంటి ఆ దేవతని ఉత్థానం చేయించడం, అదేవిధంగా తేజోవంతంగా చేయించడం ఆత్మరక్ష అంటారు. మన యొక్క శరీరంలో కొన్ని అవయవాలు సున్నితమైనటువంటి అవయవాలు, గుదము కానీ, నాభి కానీ, హృదయం కానీ, కంఠం కానీ, ముఖం కానీ, శిరస్సు కానీ, అక్కడ దెబ్బ తగిలితే ప్రాణహాని ఉంటుంది. కర్ణుడు చూడండి, కవచకుండములతో ఆయన ఉద్భవించారు. అదేవిధంగా ఇక్కడ మన తగలరాని చోట తగిలినట్లయితే ఒక దెబ్బ ప్రాణహాని ఉంటుంది. ఈ మహాన్యాసం అనేటువంటిది నెలకి ఒకసారైనా అభిషేకం చేసుకోండి అని గురువులు చెబుతూ ఉంటారు మన పూర్వీకులు. ఎందుకని అనగా, మనం వెళ్ళేటువంటి మార్గంలో సకాలంలో సక్రమంగా లేకపోయినా సరే వేరే వారి ద్వారా మనం ఇబ్బంది పడినట్లయితే, అక్కడ దెబ్బ తగిలినట్లయితే ఆ అవయవం వల్ల బాధ కలుగుతుంది, ప్రాణహాని ఉండదు. కనుక ఈ మహాన్యాసంలో ఆత్మరక్ష అనేటువంటి కార్యక్రమం, తర్వాత తన్మే మనః శివ సంకల్పమస్తు అంటారు, నా యొక్క హృదయంలో పరమశివుడు ఉండుగాక, శంకరోతీతి శంకరః, శం అంటే శుభములను, కరోతి అంటే ఇచ్చువారు కాబట్టి శంకరుడు. తర్వాత మనకి శివలింగం ఈ విధంగా ఉంటుంది. లింగము పరమశివుడు అయితే కింద ఉన్నటువంటి పానుమట్టము శ్రీ మహావిష్ణువు. కనుక ఈ మహాన్యాసంలో పురుష సూక్తం కూడా చెబుతారు. ఈ యొక్క శివకేశవుల యొక్క అభేద్యమైనటువంటి రూపమే శివలింగం. అటువంటి మహాలింగ రూపంగా ఈరోజు మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి ఉద్భవించారు. ఆ అభిషేకం చేయాలంటే ముందుగా మనం మహాన్యాసం అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఆత్మరక్ష అయినది పురుష సూక్తం చెప్పుకున్నాం. దాని తర్వాత అప్రరథ సూక్తం అంటారు. పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. దేవతల యొక్క శక్తి తగ్గింది, రాక్షసుల యొక్క శక్తి పెరిగిందన్నమాట. చూడండి, ధర్మరాజు, పాండవులందరూ కూడా శ్రీకృష్ణస్వామి పక్కన ఉన్నా ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయలేదా? మనం కాలం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ విధంగా దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగిన సమయంలో దేవతల యొక్క శక్తి తగ్గింది, రాక్షసుల యొక్క శక్తి పెరిగినది. ఆ సందర్భంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, దుష్టశిక్షణ శిష్టరక్షణ అన్నారు కదా, మరి జగత్తుని ఉద్ధరించడానికి అసురులు బాగా పెరిగిపోతున్నారు, మా యొక్క శక్తి తగ్గిపోతోంది, మమ్మల్ని ఏం చేయమంటారు అనగా, అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, ఈ యొక్క అప్రరథ సూక్తం చదవండి, యుద్ధంలో జయిస్తారు అన్నారు. ఆ విధంగా బ్రహ్మగారు చెప్పిన ప్రకారంగా ఆ వ్రతాన్ని, ఆ మంత్రాన్ని జపం చేశారు, యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో జయించారు. మనం కూడా పద్మవ్యూహంలాగా ఉన్నటువంటి ఆ యొక్క ట్రాఫిక్లో నుంచి జాగ్రత్తగా మనం గమ్యస్థానానికి వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా మన ఇంటికి రావడానికి కానీ, మాట కూడా కత్తి లాంటిది, ఆయుధం లాంటిది,
పక్క వాళ్ళతో కూడా ఈ మన ఇంటికి ఆ పక్కన ఈ పక్కన ఉన్న వారితో కూడా చక్కగా ప్రియంగా మాట్లాడాలి. కనుక అటువంటి మాటల యొక్క దోషం తొలగిపోయి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనం ప్రతిరోజు కూడా నిత్యము యుద్ధం చేస్తూ ఉన్నాం. అటువంటి యుద్ధాలలో కూడా మనం జయం పొందుతామనేటువంటి ఉద్దేశంతో దేవతలు ఆ మంత్రాన్ని చదివినట్లుగానే మనం కూడా నెలకి ఒకసారి మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేసుకున్నట్లయితే మహత్తరమైనటువంటి శక్తి వస్తుంది, శరీరం ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధంగా మహాన్యాసం చెప్పుకున్న తర్వాత స్వామికి సాష్టాంగ దండ ప్రణామం అంటారు. భాగవతంలో కూడా పోతనగారు చెప్పారు, బాలిన భక్తి మృక్యద అవారిద తాండవ కేలికిన్ దయాజాలికి శూలికిన్ శిఖరజా ముఖ పద్మయూఖ మాలికిన్ నారదాది మునిసి మునిస్సరసీరుహాలికిన్ అంటూ చెబుతారు. అంటే సాష్టాంగ దండం ప్రణామం చేయాలి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగం ఉచ్యతే. స అష్టాంగ దండ ప్రణామం అంటారు. స అంటే కొడియున్న, అష్ట అంటే ఎనిమిది అంగములతో, దండం అంటే ఒక కర్ర. కర్ర పడేసామనుకోండి వంకర టింకరగా పడదు, ఒక్కసారి అలా పడిపోతుంది. మన యొక్క దేహమే ఒక చెట్టు అయితే, వృక్షం అయితే, కామక్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు అనేటువంటివి పక్షులన్నమాట. ఆ పక్షుల్ని పోగొట్టడానికి, తరిమి కొట్టడానికి నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. ఇటువంటి మహాశివరాత్రి నాడు ఈ 24 గంటలు కూడా చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. జీవాత్మను పరమాత్మ యందు తిప్పాలి, చిత్తాన్ని శివాయుత్తం చేయాలి. మన యొక్క జీవితాన్ని, మన చరిత్రను, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. మనం పుట్టిన ప్రదేశాన్ని, మన దేశాన్ని సస్యశ్యామలంగా సౌభాగ్యవంతంగా ఉండాలి అనగా ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అలా చేయకపోయినా ఈ మహాశివరాత్రి నాడు ఈ విధంగా మహాన్యాసపూర్వకంగా స్వామిని ఆరాధన చేసుకొని పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.